ఈరోజు ఒక్క మాట దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు అండి. మీ జీవితంలో మీరు దేని విషయమై ఉపవాసం ఉండి తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీకు ఇస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? వై యు ఆర్ ఫాస్టింగ్ అనేది ప్రారంభించండి. ఎందుకు ఉపవాసం అంటున్నారు? మీరు ఇందును బట్టి ఉపవాసం అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను. అది అందరికీ తెలుస్తుంది, దేవుడు ఇస్తున్నాడు, అది దేవుడే చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు కూడా అంటున్నారు, యెహోవా మీకు ఇస్తున్నాడని మాకు తెలుసు, మాకు భయమేస్తుంది. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు దేని విషయమై పోరాడుతున్నారు దాంట్లో మీకు జయం ఉంటుంది, మీ శత్రు గుండె కరిగిపోతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యు డోంట్ హావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్, యు డోంట్ హావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. మీరు ఇక్కడ ఉపవాస ప్రార్థన గుడిచి కూర్చుని ప్రార్థన చేస్తాం ప్రారంభించిన దగ్గర నుంచి అపవాది గుండె నీరెవుతుందంట. అర్థమవుతుందా? అపవాది భయపడుతున్నాడంట, ఇంకా నా చేతుల నుండి ఈ మనిషి పోతున్నాడే, నేను తీసుకొచ్చిందంతా ఈ మనిషి జీవితంలో నాశనం అయిపోతుంది, ఈ మనిషిని ఆపుదామన్నదంతా ఇంకా పోతుంది, దేవుడు వీరి పక్షాన ఉన్నాడని అపవాది భయపడుతున్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోన్ బిగిన్ టుడే. ఈరోజు మీరు నిజముగా ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వాజ్ ద పాస్ట్ బట్ వాట్ ఈస్ గోన్ విత్ ద ఫ్యూచర్. మీరు వేష్య అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిప్రజెంట్ యూ యాజ్ ద ఫిజికల్ ఫామ్. ఆత్మీయతనంలో, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా, దేవుని గాయపరిచే రీతిగా, దేవుని స్థానాన్ని కోల్గిస్తూ, దేవుని సమయాన్ని ఇంకో ఇస్తూ జీవించారేమో, కానీ దేవుడు అంటాడు, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు మీ ఐ విల్ డూ అ న్యూ బిగినింగ్. ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా, ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తా, నేను నీ తోడుంటా, నేను నీకు జయమిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు తెలియజేస్తాడు, ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. మీ జీవితంలో మీరు ఏది చేయబోతున్నా కూడా దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఎవరికి ఏది చేస్తానికి ధైర్యం ఉండదు, ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు, మీ తోడున్నాడు కాబట్టి. ఈరోజు యేసుక్రీస్తు రక్తము మన మీద ఉంటే దేవుడు ఏమంటాడు, నేను నీతో నిబంధన చేశాను, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను కాపాడతాను. నీ మీద నా కుమారుడు రక్తం ఉంటే ఏ శత్రు, ఏ నాశనము, ఏ కీడు, ఏ తెగులు నీ దగ్గర రాదు, నా తోడని దేవుడు అంటున్నాడు. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఆన్ హిస్ నేమ్. ఇంకా ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఆయన ప్రామిస్ చేస్తాడు. దేవుడు అంటాడు, నా తోడని దేవుడు అంటున్నాడు, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను కాపాడతాను. ఈరోజు దేవుడు అంటాడు, నా కుమారుడు రక్తం కానీ నీ మీద లేదా, నాకు సంబంధం లేదు. నేను నిబంధన చేయని చోటని దాటిపోయావా, నాకు సంబంధం లేదు. నేను ఉండమన్న చోట ఉండాలి. ఎక్కడ నీకు కాపుదలో, ఎక్కడ నీకు క్షేమం, నీవు నా బిడ్డ అయినంత మాత్రం నువ్వు బయటికి వెళ్ళావా, నాకు సంబంధం లేదు. But I'm telling you today, you make this 40 days a challenge that you will not go anywhere that God doesn't like. Devu gistalane chotke akkadiki vellakandi, devudu undane chotke akkadiki vellakandi, devudu angikarinchina chotke akkadiki vellakandi. Discipline yourself to say no. Nenu ellanu. Devudu antadu, neeku loyalu unnaya, nee mundu edaithe addubando ade nee mundu marganga maarthundi. Evaraithe neeku addubando aa manishe neeku aashirvadakaranga maarthunnaru. ఎవరైతే నిన్ను నాశనం చేస్తారన్నారో వారిని బట్టే నీ జీవితం హెచ్చించబడుతుంది. గాడ్ ఇస్ సేయింగ్, ఇఫ్ ఐఎమ్ ఫర్ యూ, హూ కెన్ బీ అగెయిన్స్ట్ యూ. నేను నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవరు? ఈరోజు మీరు నిజముగా నమ్మితే దేవుని అలాగే స్తుతించమని పెడుకుంటానండి.